సాహితీవేత్తలు సాహితీ ప్రియులు నా నమస్వాంజలి గురువుగారికి మరియు నా తండ్రి గారికి నా వందనాలు నా పాదాభివందనాలు బంధుమిత్రులందరికీ కూడా నా నమస్కారాలు బయట వర్షం పడుతుంది అందరు ప్రజలందరూ వర్షంలో తడిసిపోతే నేను ఈ ఆనందవర్ధనం అనే ఆనందంలో నేను తడిసిపోతున్నాను సార్ అనుభవిస్తున్నాను కానీ అసలు మాటల రూపంలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సాహితీవేత్తలు ఉన్నారు అనుభవజ్ఞులు జ్ఞాన ప్రపూర్ణులు ఉన్నారు వాళ్ళందరి ముందు నేను చాలా చిన్న పిల్లని సార్ సో నా స్పందనను నా భాషలో నేను చెప్పాలనుకుంటున్నాను ఆ ప్రేమ ప్రేమ గురించి విశ్వజనీనమని విశ్వవ్యాప్తమని నిజమే ప్రేమ ప్రేమ లేనిదే ఈ జగత్తు లేదు తల్లిదండ్రుల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఉన్న ప్రేమ వారి జీవితంలో ఆనందాన్ని కోరుకుంటుంది సో ఆ ఆనందానికి ప్రతీకనే ఈ ఆనందవర్ధనం ఈ ఆనందవర్ధనాన్ని నాకు అంకితం ఇవ్వడం అనేది నేను కలలో కూడా ఊహించనిది ఈ ఆనందవర్ధనం గురించి ముందు మాటగా రాసిన పెద్దలు కానివ్వండి తర్వాత ఈ పుస్తకం గురించి విపులీకరించిన వేణు మమత గారు కానివ్వండి చాలా అద్భుతంగా మధురంగా బ్యూటిఫుల్గా ఒక అందంగా చాలా బాగా వాళ్ళ యొక్క స్పందన తెలియజేశారు చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ యొక్క ఏమంటారు స్పీచ్లో నా పేర్లు కూడా తీసుకొచ్చారు దీనికి కారణం నేను అని దానికి కూడా నేను చాలా చాలా సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను సార్ నేను చిన్న ఉన్నప్పుడు నా చేతి చూసేవాళ్ళు సార్ పెద్దవాళ్ళు నా చేతి చూసి నువ్వు నీ జాతకం బాగుందమ్మా నువ్వు అదృష్టవంతురాలివి అని అంటూ ఉండేవాళ్ళు అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు అర్థం కాలేదు నాకు పెళ్ళైన తర్వాత వీరితో పెళ్ళైన తర్వాత నాకు అర్థమైంది నేను అంత అదృష్టవంతురాలను అనేది మా 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇప్పటివరకు కూడా చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా మా పెళ్ళైన తర్వాత కూడా చాలామంది మా ఈ శుభకార్యాలలో పెళ్ళి లాంటి శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ అంటారు గంగాధర్ దొరకడం నీ అదృష్టమమ్మ నీ అదృష్టమమ్మ అప్పుడు నిజమే వారి ప్రవర్తన వారి పర్సనాలిటీ అనేది మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎలాంటి వారు అనేది నిజంగా సో అదృష్టవంతురాలనే అనుక కానీ ఇంతటి అదృష్టం ఇంత గొప్ప అదృష్టం నాకు వస్తుందని నేను ఈవెన్ కలలో కూడా ఊహించలేదు సార్ ఇంకోటి భగవంతుడు మా వారికి కవితలు రాయడం అనేది వారికి ఇచ్చిన గొప్ప వరం అయితే వారు నాకు భర్తగా దొరకడం అది నాకు దేవుడిచ్చిన వరం ఈ నా పూజలకు ఫలితం భగవంతుడు నాకు ఇచ్చిన అమృత ఫలం ఈ ఆనందవర్ధనం ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేమో సార్ నేను ఎందుకంటే మీలాగా నేను బాగా జ్ఞానం అంటే కవిత తెలుగులో బాగా జ్ఞానం ఉన్నదాన్ని కాదు కవితలు రాసేదాన్ని కాను జస్ట్ ఐఎమ్ జనరల్ పీపుల్ జనరల్ నేను సామాన్యమైన మహిళని గృహిణినే అని చెప్పదలుచుకున్నాను ఇంకోటి ఏంటంటే నేను ఎన్ని జన్మల పుణ్యమో చేసుకున్నాను ఉంటాను సార్ ఎందుకంటే వారి పుస్తకంలో రాశారు ఒకటి ఏంటి మనసులో నుండి ఒక భావం ఉద్భవించాలన్నా అది కవిత్వ రూపం ధరించాలన్నా ఆ సృజనకు ముందు ఒక ఆలోచన జరగాలి ఆ ఆలోచనకు ఏదో ఒక సంఘటన లేదా అనుభవం ప్రేరణగా నిలుస్తుంది ఆ ఆలోచనలకు ప్రేరణ నిశ్చయంగా నా సతీమణి అని రాశారు తనలో మొదటి పాఠకురాలు కూడా నా భార్య అనే రాశారు దానికి శుభాభినందనలు అని కూడా వారి యొక్క పుస్తకంలో తెలియజేశారు సో ఆ ప్రేరణ అనేది నేను కావడం అనేది నేను ఒక జన్మ కాదు సార్ ఎన్ని జన్మల పుణ్యమో చేసుకొని ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అంటే 10:30 మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 10:30 నుండి ఇప్పటి వరకు కూడా ఒక 170 మంది మా దీంట్లో ఆన్లైన్లో ఉన్నారు కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్లస్ అందరూ కూడా మేము మాట్లాడతామని అంటున్నారు ఇక్కడ సమయం తక్కువ ఉంది వారందరి స్పందన చూస్తే నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది సార్ చాలా హ్యాపీగా ఉంది మా వారు కొంచెం నిన్న కొంచెం టెన్షన్ అయ్యారు కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నేను భగవంతుని మనసారో కోరుకున్నా సార్ చిన్నప్పటి నుండి భగవంతుని నా వెంబడి ఉన్నాడు నేను ఎప్పుడు భగవంతుని ఏది కోరుకున్నా కూడా నాకు అంటే నేను నా కోరిక అది నిర్మలమైంది స్వచ్ఛమైంది అది నిజాయితీది అయితే నాకు తప్పకుండా నెరవేరుస్తారు ప్రపంచంలో ఏ మనిషి కోరుకున్నా నెరవేరుస్తారు సార్ భగవంతుడు సో ఆ నమ్మకంతో నేను కోరుకున్నా ఆ కోరిక నా తీరింది దానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను తర్వాత పుస్తకాలు ప్రింట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతోని ఒక మాట అన్నారు మా సార్ ఏమన్నారంటే ఈ పుస్తకము ఈ అంటే ఈ ఒక్క తరానికి మాత్రమే కాకుండా 10 తరాలకు ఉండాలి
నా మనమలు కూడా సమ్మంకాడి వంశంలో నా మనమలు కూడా చదివి సమ్మంకాడి గంగాధర్ మా తాతయ్య ఈ పుస్తకం రాసిండు అని వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి. అలా 10 తరాల వరకు ఈ పుస్తకం ఉండాలి అని వారి కోరిక సార్. వారి కోరిక నెరవేరాలని ఈ పుస్తకము ఒక మహాకావ్యంగా మారి ప్రజల హృదయాలను దోచుకునే ఒక మంచి పుస్తకంగా వారికి మారి వారికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని నేను మనసా వాచ భగవంతుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహితీ సంస్థ అఖిల భారతీయ సాహితీ సంస్థ పూర్వక ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.